శృంగవరపు కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సేటియు జిల్లా కార్యదర్శి మద్దెల రమణ, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు ఎం హర్ష మాట్లాడుతూ, నేటికీ 19 రోజులుగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. మీమ్స్ యాజమాన్యం కార్మికులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తూ, సంఘం పెట్టొద్దు అంటూ, సంఘానికి దూరంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగింది. 2011 నుంచి 2020 వరకు కార్మికులకు బకాయి ఉన్న డీఏలు ఇవ్వాలని, అలాగే ప్రతి 2 ఏళ్లకు ఒక్కసారి కార్మికులతో యాజమాన్యం అగ్రిమెంట్లు జరుపుకోవాలని, అగ్రిమెంట్ కాలం పూర్తి అయినప్పటికీ యాజమాన్యం కార్మికులతో ఎటువంటి అగ్రిమెంట్ చర్చలు జరపలేదు, జరపాలని అడిగిన కార్మికులను అన్యాయంగా తొలగించింది. ఈ విషయాన్ని కార్మికులు సేటియు యూనియన్కి చెప్పుకోగా, కార్మికుల తరపున సేటి యూనియన్ పోరుబాట చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి పేర్లు సేటియు యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు చెల్లికాని ముత్యాలు, ఎస్ఎఫ్ఐ టి రమేషు, రిషి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సిఐటియు ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికీ నెల్లిమర్లలో నిమ్స్లో పనిచేస్తున్న వర్కర్స్ని యాజమాన్యం దుర్మార్గంగా వాళ్ళని విధుల్ని తొలగించింది, సంఘాన్ని పెట్టొద్దని, అలాగే సంఘంతో చర్చలు జరపొద్దని. ఎందుకంటే ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి అగ్రిమెంటు జరపాలి, అగ్రిమెంట్ టైం అయినప్పుడు కూడా నిమ్స్ యాజమాన్యం అగ్రిమెంట్ జరపలేదు. అలాగే ప్రతి 6 నెలలకి డిఏ ఇవ్వాలి, డిఏ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే 2011 నుంచి 2020 వరకు డిఏ బకాయిలు ఉన్నాయి, బకాయిలు కూడా ఇవ్వాలని చెప్తే ఆ కార్మికులు అడిగారు. ఆ విషయాన్ని యాజమాన్యం పట్టించుకోలేదని సిఐటికి తెలియజేశారని చెప్పే ఉద్దేశంతో ఆ కార్మికుల్ని యాజమాన్యం తొలగించింది. రాజ్యాంగం కల్పించిన హక్కుది, సంఘం పెట్టుకునే హక్కు. అలాగే యాజమాన్యం చర్చలు జరిగిన యూనియన్ పరంగా కార్మికులకి అటు వర్కర్లకి మధ్య వారధిగా ఉండేదే సంఘం. మరి సంఘాన్ని చెప్పకపోతే యాజమాన్యం కార్మిక సమస్యలు ఏ రకంగా తీరుస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం యాజమాన్యాన్ని. దీన్ని ఆల్రెడీ డీసీఎల్ గారి దృష్టిలో పెట్టడం కూడా జరిగింది, ఆయన నిమ్మకం తెలియట్టుగా వ్యవహరిస్తున్నారు యాజమాన్యం. కాబట్టి ఈ యాజమాన్యం పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కూడా కాల్రాస్తుంది. ఇది దుర్మార్గం ఏమిటంటే, రాజ్యాంగంలో ఎన్ని చట్టాలు ఉన్నా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలంటే పాలించే నాయకుడు పద్ధతిగా ఉండాలి, విధుల్లో తీసుకోవాలి. అలాగే బకాయి ఉన్న డిఏలు ఏవైతే ఉన్నాయో 2011 నుంచి 2020 వరకు బకాయి డిఏలు ఇవ్వాలి. అలాగే ప్రతి 6 నెలలకు ఇవ్వాల్సిన డిఏలు కూడా చెల్లించాలి. ఇప్పుడు ఏదైతే ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి అగ్రిమెంట్ ఎత్తుందో అగ్రిమెంట్ జరపాలి. ఇప్పుడు కార్మికుల పట్ల యాజమాన్యం దుర్మార్గంగా వ్యవహరించింది, కాబట్టి ఈ వ్యవహార శైలిని గడనాడి వెంటనే వర్కర్లు తీసుకోకపోతే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మా యొక్క పోరాటాన్ని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడతాం. ప్రభుత్వం గొడవ చేసుకొని వెంటనే ఆ కార్మికులు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను అనుకుంటున్నాను.